ఇప్పుడు మై నేమ్ ఇస్ హేమలత నేను 10th క్లాస్ చదువుతున్నాను గుత్తి గర్ల్స్ హై స్కూల్ ఇప్పుడు మనం ఈ రోజు తెలుసుకోవయ్యేది సంభావ్యత సంభావ్యతలో ఎక్కువగా పేక మొక్కల గురించి ప్రశ్నలు ఇచ్చినప్పుడు అందరూ ఎక్కువగా గందరగోళం చెందుతారు అలా కాకుండా పేక మొక్కల గురించి ప్రశ్నలు ఇచ్చినప్పుడు సులభంగా ప్రశ్నలు ఇచ్చినవి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది గమనించండి పేక మొక్కలు మొత్తం 52 ఉంటాయి వాటిలో సగం నలుపు రంగులో 26 ఉంటాయి అలాగే ఎరుపు రంగులో 26 ఉంటాయి నలుపు రంగులో మరి రెండు గుర్తులు ఉంటాయి ఒకటి కలావర్ రెండు స్పేడ్ అలాగే ఎరుపు రంగులో కూడా రెండు గుర్తులు ఉంటాయి ఒకటి హృదయపు గుర్తు రెండు డైమండ్ వీటిలో ఒక్కొక్క దానిలో 13 ఉంటాయి ఒకటికి బదులుగా ఏ ఉంటుంది తర్వాత 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జోకర్ క్వీన్ కింగ్ ఉంటాయి అలాగే అన్నిట్లోనూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకునేది పేక ముక్కల మొత్తం 52 ముక్కలు మొత్తం 52 26 ఉంటాయి అలాగే ఎరుపు కూడా 26 ఉంటాయి ఒక ఎగ్జామ్ ఏస్ వచ్చినప్పుడు సంభావ్యత అంటే ఏ 4/52 ఎందుకనగా 4 గుర్తులలో ఏ ఒకటి ఉంటుంది 4/52 అది కాబట్టి 4 ఏలు ఉంటాయి 4 ఏలు ఉంటాయి కాబట్టి అనుకూల పర్యవసనాలు 4 మొత్తం పర్యవసనాలు 52 అది కూడా చెప్పు ఏస్ కాకపోవడానికి సంభావ్యత ఎంత ఏస్ కాకపోవడానికి సంభావ్యత అంటే 48/52 ఎందుకనగా ఏస్లు ఒకట్లు ఏస్లు అవన్నీ ఏ కాకపోవడానికి సంభావ్యత అవుతుంది కాబట్టి 48/52 సంభావ్యత గురించి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.